కీర్తిరెడ్డి. హైదరాబాద్కు చెందిన ఈ భామ సౌత్ లాంగ్వేజెస్తో పాటు హిందీలోనూ సినిమాలు చేసింది. పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ తొలిప్రేమతో కీర్తి కుర్రకారు గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ మూవీ తర్వాత బాలీవుడ్కి మకాం మార్చిన కీర్తి అక్కడ వరుస సినిమాలు చేసింది. అయితే బాలీవుడ్ అంతగా ఆమెకు గుర్తింపు దక్కలేదు. దీంతో సినిమాలకు దూరం అవుతూ వచ్చిన కీర్తి చివరగా మహేష్ బాబు అర్జున్ చిత్రంలో అక్కగా నటించింది. ఆ తర్వాత అదే ఏడాదిలో టాలీవుడ్ హీరో సుమంత్ ని పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టింది. కానీ ఈ బంధం ఎంతో కాలం నిలబడలేదు. సుమంత్ కీర్తి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో పెళ్ళాక 2 సంవత్సరాల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత ఇప్పటివరకు సుమంత్ మళ్లీ పెళ్లి కూడా చేసుకోలేదు. మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆశ కూడా లేదని ఇటీవల సుమంత్ స్వయంగా చెప్పాడు. అయితే విడిపోయాక ఇద్దరి మధ్య స్నేహం మాత్రం కంటిన్యూ అవుతుందట. మరి కీర్తిరెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుందా అంటే ఆ మీడియా ముందు కనిపించి ఏళ్లు గడిచిపోయాయి. టీటౌన్ వర్గాల ప్రకారం ఆమె అమెరికాలో ఓ డాక్టర్ ను పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అయింది. ఈ ఇద్దరికి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే ఆమె భర్త ఎవరన్న దానిపై పూర్తి వివరాలు మాత్రం తెలియవు. హీరో సామ్రాట్ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు కీర్తి ఆ మధ్య ఒకసారి ఇండియాకి వచ్చింది. సామ్రాట్ కీర్తికి కజిన్ అవుతాడు. ఒకప్పుడు నాజుకుగా కీర్తి ఈ పెళ్లి వేడుకలో చాలా బొద్దుగా కనిపించిందని చూసిన వాళ్ళు చెప్పుకున్నారు. దానికి సంబంధించిన ఓ ఫోటో కూడా ఆ టైంలో బయటకు వచ్చింది. అయితే సినిమాలకు దూరం అయ్యాక కీర్తిరెడ్డి పూర్తిగా మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతోంది.